తెల్లవారుజాము 4 గంటలకు లేచి అభిషేకం చేయడానికి వెళ్ళేవారు. అన్ని ఏర్పాట్లు జరిగి ఉండేవి. అభిషేకం చేసి చిన్న గ్లాస్తో తీర్థం తెచ్చి అమ్మ పంచం దగ్గర పెట్టి వెళ్ళిపోయేవారు. ఎవ్రీ మినిట్ ప్రెషస్. ఆయన నడుస్తూ 10 అడుగులు 5 అయ్యేటప్పటికి విజయనరసింహంకి వెళ్ళేవారు. అప్పటికి 100 మంది నుంచి ఉండేవారు తెల్లవారకట్ట ఊళ్ళ నుంచి వచ్చి. రాత్రి 10 వరకు ఆయన పేషెంట్స్ ని చూసి ఇంటికి వచ్చి అమ్మ మంచం మీద కూర్చుని అమ్మ చెయ్యి ఇలా పట్టుకుని, ఏమ్మా ఇవాళ నీ కోడలు బొబ్బట్లో నేను తినవా, ఏం తింటాను రా షుగర్ భయం, నీకెందుకమ్మా నేను ఉండగా, తిను ఓ బొబ్బట్, ఓ బొబ్బట పట్టరావే అని 2 ముక్కలు అమ్మకి పెట్టి, అమ్మ నేను వేస్తాను కదా టాబ్లెట్ అని ఓ టాబ్లెట్ వేసి అమ్మతో 4 మాటలు మాట్లాడి పక్క 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 నవ్వి పడుకుంటే, నేను ఒకసారి వాళ్ళ ఇంటికి వెడితే వాళ్ళ అమ్మగారు అన్నారు నాతో, నాయన శరీరంలో ఓపికండి బతికాను అనుకుంటున్నావా, నా కొడుకు రాత్రి ప్రతిరోజు వచ్చి కూర్చుని అమ్మా అమ్మ అంటూ మాట్లాడిన మాటలకు బతుకుతున్నానయ్యా అన్నారు ఆవిడ. అది ఆదర బుద్ధి. అమ్మ నిన్ను ఏదో ఎత్తుకుపోతుంది నీ దగ్గర అనుకోవడం నీ కర్మ, అది నీ బుద్ధి ఎందొచ్చిన జాడ్యం. తండ్రి నీ డబ్బేదో పట్టుకుపోతాడనుకోవడం నీ జాడ్యం, అది నీకొచ్చిన తప్పు, నువ్వు దిద్దుకోవాలి. నీకు జ్వరం వస్తే నువ్వు మంది చేసుకున్నట్టు ఈ శాస్త్ర విషయంలో నీకు అవగాహన దోషం వస్తే నువ్వు నేర్చుకోవాలి. కానీ అది తిన్నగా పిల్లల తప్పని నేను చెప్పను. సలకబారు అన్నీ మనం పిల్లలకి చూపిస్తున్నాం, ఏవి చూపించకూడదో అవన్నీ చూపించి అది బాగుండాలని మీరు కోరుకునే అధికారం మీకు ఎక్కడుంది? మీరేది చూపించకూడదో అది చూపించకుండా ఉండడం సమాజం యొక్క ప్రధానమైన కర్తవ్యం. అప్పుడు పిల్లలు బాగుండాలని కోరండి. అయినా ఇంకా పిల్లలు బాగుంటున్నారంటే వాళ్ళది గొప్పతనం. కాబట్టి తల్లి తండ్రి అంత గొప్పవాళ్ళు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాడు మహానుభావుడు, ప్రపంచం చేత కీర్తింపబడ్డాడు అబ్దుల్ కలాం గారు. వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసుకుని ప్రిఫేస్ లో రాసుకున్నాడు, అమ్మ ఒకనాడు నేను రామేశ్వరంలో ఆకలితో ఉండి చదువుకుంటూ నీ దగ్గరికి వచ్చి చపాతీ పెట్టమంటే 2వ ప్రపంచ యుద్ధంలో గోధుమలు దొరకని రోజుల్లో నువ్వు నాకు వేడివేడిగా పొయ్యి మీద వేసి నా కడుపు నిండడానికి నువ్వు తినడం మానేసి నువ్వు పెట్టినటువంటి గోధుమ రొట్టెల వలన కలిగిన రక్తం చేత పొందినటువంటి ప్రేరణతో ఈ దేశ రక్షణ కొరకు ఉపగ్రహములను నిర్మించి భారత రాష్ట్రపతి అనిపించుకున్న ఈ అబ్దుల్ కలాం ఏదో ఒకనాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు ఉన్న చోటికి వచ్చి నీ పాదములకు నమస్కరిస్తాడమ్మా, నీ పాదములకు ఈ పుస్తకం అంకితం అని రాసుకున్నాడు. అది పరిణితి, అది పూజ్య భావన అంటే. అది ఎక్కడుందో అది చెప్పుకోవాలి. పనికి మాలిన లక్షణం మనకెందుకు? కాబట్టి ఆ విషయంలో నీ బుద్ధి యందు వైక్లభ్యం కలిగితే శాస్త్రం తెలుసుకున్న పెద్దలను అడుగు. తప్ప దోషం, తల్లి నిన్నేదో చేసేస్తుంది, తండ్రి నిన్నేదో చేసేస్తాడు, నువ్వు 5 రూపాయలు సంపాదించగానే తల్లిదండ్రుల పట్ల పెడభావన కలుగుతుంది అనుకుంటే అది ఆ వ్యక్తి యందు దోషం ఏర్పడిందని గుర్తు. ఆ దోషము పరిష్కరింపబడాలి. ఆ బుద్ధి అసలు మంచిదే కాదు, తల్లిదండ్రులను మించినటువంటి వ్యక్తులు లేరు. అందుకే శంకర భగవత్పాదులు ఆ మాట అన్నారు, పూజ్యోస్తు గురువు. తండ్రి ఎవరో తెలుసా, తనంత తాను గురువు. గురువు అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా, బరువు అని. తండ్రికి 80 ఏళ్ళు వచ్చాయి, కొడుకు సీనియర్ అయ్యేసి అప్పటికే. ఇప్పుడు తండ్రి గొప్ప, కొడుకు గొప్ప. తండ్రి శరీరముతో ఉన్నంత కాలము తండ్రి ముందు కొడుకు చిన్నవాడే. గురువు బరువు ఎదురుకుండా ఉన్నది లఘువు చిన్నది. అప్పుడు కూడా శుభలేఖ తండ్రి గారి పేరు మీదే ఇవ్వాలి నీకు జ్ఞానం ఉంటే. ఐఏఎస్ కదా అని ఆయన పేరు మీద ఇవ్వకూడదు, కొడుకు పేరు మీద. తండ్రిని అంతలా చూడాలి. మహానుభావుడు డిస్ట్రిక్ట్ జడ్జ్ చేశారు కృష్ణయ్య గారు, తండ్రిని ఎలా చూశారండి, నిజంగా ఎంత సంతోషపడిపోయేవాళ్ళం మనం ఆయన్ని చూసి. అటువంటి తండ్రులు, అటువంటి కొడుకులు నాకు తెలుసు. కాబట్టి తండ్రి, ఆయన పూజనీయుడైన గురువు, ఆయన నీకన్నా ఎప్పుడూ 4 ఆకులు తెలిసిన్నవాడే. అందుకే శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి ఒక తీర్పు చెప్పారు, కొడుక్కి భార్యగా ఎవరుండాలో నిర్ణయం చెయ్యగలిగిన అధికారి ఎవడు, తల్లి కూడా కాదు. ఎందుకో తెలుసా, తల్లిది అతి ప్రేమ. అతి ప్రేమ ఎక్కడుంటుందో శంక అక్కడ ఎక్కువైపోతుంది. అమ్మ రాశీభూతమైన ప్రేమ అన్నాను కదా, మీరు చూడండి, 8 ప్రైవేట్ నుంచి రావలసిన పిల్లాడు 8:30 కూడా రాలేదనుకోండి, అమ్మ అంటుంది ఏమండి వీడు ఆ సైకిల్ చక్రం బాగు చేయించుకోరా అంటే బాగు చేయించుకోలేదు, ఏం అవలేదు కదా అంటుంది. ఏం అవలేదు కదా అంటే వాడు ఎన్నో బుద్ధి పడిపోలేదు కదా, కాలు ఇరిగిపోలేదు కదా, చెయ్యి ఇరిగిపోలేదు కదా, నోటితో అందం. ప్రేమ ఎక్కడ ఎక్కువో శంక అక్కడ ఎక్కువ. అందుకే అమ్మ కోడల్ని నిర్ణయం చేయడంలో శంక ఎక్కువైపోతుంది. ఈ అమ్మాయి సుఖ పెడుతుందా, మా ఇద్దరినీ కలిసి ఉండనిస్తుందా, అయ్యి బాబోయ్ ఏం చిచ్చెట్టేది కదా, ఎప్పుడు శంక బెంగెక్కువ కాదు. దక్షతతో ఆత్మావై పుత్రనామాసి, తన యొక్క తేజస్సే తన కొడుకు. ఆమె నా కొడుకుని సుఖపెట్టగలదు, కోడలిగా నా వంశోన్నతిని చెయ్యగలదు, మమ్మల్ని సంతోష పెట్టగలదు.
ఆ కొడుకు మనోభావాన్ని అర్థం చేసుకుని కోడల్ని తేగలిగిన వాడు తండ్రి ఒక్కడే. అందుకే